కనుక మనం ఎక్కడ ఉండాలి పైనున్న వాటినే మనస్సు పెట్టండి అన్నాడు పైనున్న వాటినే అనగానే మన మనసు దేని మీద పెట్టాలంటున్నాడు పైనున్న వాటిని అనగానే పైన ఏముంది పరలోకం ఉంది ఇది మనకి తెలుసు కదా తెలీదా తెలుసు పైనున్న వాటిని దిష్టి పెట్టమన్నప్పుడు పరలోకమే పైనుందన్న సంగతి మనకు తెలిసినప్పుడు ఆ స్థితి ఏంటనేది మనకి తెలియాలి దాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి అని అంటే ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తాను నేను అది మీరు రాసుకుంది కానీ హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయము పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం తీసుకోండి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా చాలు పైన వాటినే మనసు పెట్టడానికి గల కారణము అంతేకాదు పైన పరలోకముందన్న సంగతి కూడా మనకు అర్థమైంది మరి మనల్ని ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళమంటున్నాడంటే ముందుగా మనకు వచ్చింది ఏంటనంటే పరలోక సంబంధమైన పిలుపు మొదటి మాట ఏంటి పరలోక సంబంధమైన పిలుపు అంటే భూమి మీద బ్రతుకుతున్న మనకు పైనున్న పరలోకము నుండి పిలుపు వచ్చింది మన పిలుపు దేని కొరకు పరలోకమును కొరకు ఒక్కొక్కటి చెప్తాను మీకు అర్థమవుద్ది పరలోకానికి వెళ్ళడానికే పిలుపు వచ్చింది మరలా చెప్తున్నారు పరలోక రాజ్యము వేరు పరలోకము వేరు కనుక పరలోకం వెళ్ళడానికి మనకి పిలుపు వచ్చింది అది మొదటి మాట వేరే పిలుపులేమి లేవిక తర్వాత రెండవ మాట కూడా మనం ఆలోచిస్తే అక్కడే ఉన్న మాట ఒకసారి రోమిలి పసి పత్రిక మొదటి మాటలోనే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచ్చిన భాగాన్ని కూడా చూడండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పయో వచ్చిన భాగం మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా మంతులుగా తీర్చను వారిని మహిమపరిచను పరలోక సంబంధమైన పిలుపు వచ్చింది ఆ పిలుపు ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వారికి పిలుపు వచ్చింది పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు నీతిమంతులుగా చేసిన వారు వారిని మహిమ పరిచాడు ఇది కాన్సెప్ట్ ప్రత్యేకించి దేవుడు మనకి నేర్పుతున్నటువంటి విధానం అది ఆ తర్వాత అదే హెబ్రి పత్రిక అదే హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయము అదే పత్రిక ఆరవ అధ్యాయము నాలుగు వచ్చిన భాగాన్ని చూద్దాం అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను వినండి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అన్నాడు పరలోక సంబంధమైన వరము అన్నాడు అది రెండవ మాట అంటే మనకు వచ్చిన పిలుపు పరలోక సంబంధమైనది ప్రభు మనకిచ్చారు రెండవది ఏంటి అని అంటే పరలోక సంబంధమైన వరాన్ని ఇచ్చారు పిలుపునిచ్చారు వరాన్ని ఇచ్చారు గమనించాలి పిలుపు ఈ లోకంలో ఎవరు పిలవలేదు ఎందుకంటే ఇక్కడ నుండి మరొక చోటకి వెళ్ళడానికి సామాన్యంగా వచ్చేదే కానీ ఇది ఒక లోకము నుండి మరొక లోకానికి వెళ్ళేది ఆ తర్వాత పరలోక సంబంధమైన వరాన్ని కూడా ఇచ్చాడు గమనించాలి ఈ వరము భూ సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది ఆ వరం ఇచ్చాడు కదా ఆ వరమును గురించి ఆలోచిస్తే అపస్తుల కార్యములు దానికి ముందు ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు కూడా చదవండి ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువు అమ్మా క్రీస్తు యేసునందు మళ్ళను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను క్రీస్తుతో పాటు లేపి ఆ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరము అన్నాడు ఏది దేవుని వరము అంటే మనకు వరాన్ని దేవుడిచ్చాడు ప్రత్యేకించి ఏంటబ్బా అంటే అది మనము రక్షింపబడటమే దేవుని యొక్క వరం మనకు రక్షణ అనేది ఇచ్చాడు అది దేవుని వరమైతే ఆ వరము మనం డబ్బులిట్టు కొనుక్కున్నామా ఏమండి ఇటు కొనుక్కున్నామా కాదు మరి ఎలా వచ్చిందట ఇది మీ వలన కలిగినది కాదు విశ్వాసము ద్వారా మీరు కృపచేత రక్షింపబడ్డారు ఈ రక్షణ మీ వలన కలిగింది కాదు దేవుని వరము భూమి మీద ఎవరు ఎన్ని వరాలు ఇచ్చినా కూడా రక్షణ అనే వరాన్ని ఎవరివ్వాలి దేవుడే ఇవ్వాలి మనుషులు ఎవరు ఇవ్వలేరు అంతేకాదు దేవుడు ఈ వరాన్ని ఇచ్చిన తర్వాత ఈ రక్షణ అనే వరము నుండి మరొక వరాన్ని కూడా మనకి ఇచ్చాడు అదే అపస్తుల కార్యములు ముప్పై ఎనిమిదో వచ్చిన భాగం రెండు అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన భాగం చదువుదామా చదవండి మరి పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు రక్షణను వరంగా ఇచ్చాడు రక్షణ అనే వరం ఎక్కడిది పరలోక సంబంధమైనది తద్వారా పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చాడు అది ఎక్కడిది పరలోక సంబంధం బాగా వినాలి అంటే దేవుడు తన కృపచేత మనకి ఇచ్చినవి పరలోక సంబంధమైన పిలుపు పరలోక సంబంధమైన వరం వరం వచ్చింది తర్వాత మూడవదిగా అదే పత్రిక చదువుదాం హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగం చదువు అమ్మా అదేనమ్మా మహర్షి గుడారము మర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపమునమైన గుడారమునందు సేవ చేయుదురు అన్నాడు ఇక్కడ అర్థమైన మాట ఏంటంటే పరలోక సంబంధమైన సేవను దేవుడిచ్చాడు మనము చేసే సేవ అది సువార్త కావచ్చు సంబంధమే కావచ్చు ఏమైనా సభలే కావచ్చు ఏదైనా దేవునికి చేసేది ఇది ఎక్కడది అనంటే పరలోక సంబంధమైన సేవ అక్కడ పరలోక సంబంధము వస్తువుల ఛాయారూపకం అన్నాడు కదా వస్తువుల ఛాయారూపకం అన్నాడు ఇది ఏంటబ్బా అనంటే ఇంకా అక్కడ మాట్లాడుతున్న పరి పరిస్థితిని బట్టి ఒకసారి అది అలా ఉంచుకొని పేదడు రాసిన మొదటి పత్రిక పరలోక సంబంధమైన సేవ దేవుడిచ్చాడు ఇచ్చాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటే ఏ ఏమర్థమైంది పరలోక సంబంధమైనటువంటి సేవను దేవుడిస్తే యేసుక్రీస్తు ద్వారా మనం ఏమవుతున్నామంటే సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం పరలోక సంబంధమైన సేవ ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడుతున్నాయి అది సేవ దేవుడు తన కృపచేత మనకిచ్చింది ఆ తర్వాత ఈ మందిరము ఈ మందిరము ఈ మందిరములో ఉన్నటువంటి సంగతులే కానీ అన్నీ పరలోక సంబంధమైనవే ఈలోక సంబంధమైనవైతే కాదు ఎన్ని మాటలు వచ్చాయి మూడు మాటలు వచ్చాయి తర్వాత నాలుగో మాట అదే పత్రిక అదే పత్రిక తొమ్మిదవ తొమ్మిదవ మూడు సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు అక్కడ ఏం రాయబడిందంటే ధర్మశాస్త్ర ప్రకారముగా సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును అంటే పాత నిబంధన కాలములో గుడారములో చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా జంతువులను చంపి బలిచ్చి ఆ రక్తము చేత వాటిని శుద్ధీకరించేవారు శుద్ధి చేసేవారు వాటిని జంతువులకు జంతువులు బలిచ్చేవారు ఆ రక్తము చేత ఆ రక్తం వాటి మీద జల్లి వాటి చేత శుద్ధి చేసేవారు అది అక్కడ చెప్పబడింది రక్తము చేత శుద్ధి చేయబడేది ఎందుకు అంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని అంటే ఆ జంతువుల బలిచ్చి వారు ఏం చేసేవారు అంటే పాప క్షమాపణ కొరకు అమ్మాయి ఆ లైట్ కిందడిపోద్ది మొత్తం నాన్ చేసి పడద్దు అక్కడ నాకు ఒక చోట కూర్చోలేవా దాని దంతుంది కూడా లైట్ కింద అడిగిపోయింది అంటే మీద అడిగిపోతుంది తీసే అక్కడ మొత్తం అక్కడ తీసే పాపక్షమాపణ కలగాలి అని అంటే తప్పనిసరిగా ఏం చేయాలి రక్తము చిందించబడాలి ఆ రోజుల్లో జంతు బలి ద్వారా ఎవరైనా ఒక తప్పు చేసిన ఒక పాపం చేసిన ఏదో ఒక జంతువును వాళ్ళు తీసుకొచ్చేవారు బలి ఇవ్వడానికి పెద్ద తప్పు అనుకోండి పెద్ద మేక అన్నమాట పెద్ద కోడే కోడే అంటే కోడి కాదు కోడే అనేది ఏంటంటారు మీకు ఎలా చెప్తే అర్థం అవదు కోడే అన్న దాన్ని దోడా అనాలి దాన్ని కోడే అంట చిన్న దబ్బు చేసేవనుకోండి ఓ కోడి పిల్ల ఓ పావురం పిల్ల అలాగన్నమాట అలా చేసేవారు రక్తము పాప పాపక్షమాపణ కొరకు అలా చేసేవారు అయితే ఇరవై మూడవచ్చును పరలోక వందున్న వాటిని పోలిన వస్తువులను బట్టి బలుల వలన ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను విచిత్రం ఏంటంటే ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో వారు ఏం చేసేవారంటే శుద్ధి చేయడానికి జంతువులను బలిచి ఏం చేసేవారు ఆ రక్తాన్ని జల్లి శుద్ధి చేసేవారు క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాలం వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే అక్కడ వస్తువులు కనబడుతున్నాయి చూసారా ఆ వస్తువుల ప్లేస్లో మనుషులు ఉన్నారు అంటే మనం మనమున్నాం ఆ వస్తువుల ప్లేస్లో మనమున్నాం ఇప్పుడు అక్కడ బలి ప్లేస్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు ప్రైజ్ ద లాట్మెన్ క్రొత్త నిబంధన కాలానికి అవి మారిపోయాయి చూసారా అంతకు ముందున్న వేరు ఇప్పుడున్నవి వేరు ఆ కాలానికి కాలానికి మారాయి ఇప్పుడు ఏమైంది అనంటే పరిశుద్ధమైన లేదంటే పరలోక సంబంధమైన శుద్ధి పొందిన వారము నాలుగో మాటది పరలోక సంబంధమైన శుద్ధి పొందిన వారము ఎలా అంటే ఏసుక్రీస్తు రక్తము చేత మనను శుద్ధి చేశాడు గనక దీని ద్వారా సంఘములో చేర్చబడి సంఘము ఏసు రక్తము చేత శుద్ధి చేయబడింది ఏసు రక్తము అనేది లోక సంబంధమైనది కాదు పర సంబంధమైన కనుక పరలోక సంబంధమైనటువంటి శుద్ధి మనము పొందాము తర్వాత ఐదవ మాటను చూద్దాం మరలా ఐదవ మాటను చూస్తే అదే హెబ్రిపత్రిక పదకొండవ అధ్యాయము పత్రిక పదకొండవ అధ్యాయము పదహారు వచ్చిన భాగాన్ని చూద్దాం చూడండి అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు మన దేశము ఎక్కడుందంటాడు పరలోక సంబంధమైన దేశం ప్రస్తుతానికి ఎక్కడున్నాం మనం భూమి మీదే ఉన్నాం కానీ ఇది మనది కాదు అర్థమవుతున్నాయా ఏదో మాడుకుంటూ వెళ్ళిపోతున్నా అర్థమవుతుంది కదా నేను మరలా మరి రిపీట్ చేస్తూ ఉంటాను మన దేశము పరలోక సంబంధమైనది ఈ ఈ లోకపు దేశము కాదు మంది ఓకేనా అర్థమైంది ఇప్పుడు తర్వాత మరలా ఎన్నొచ్చాయి ఆరో మాట అదే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగం ఇప్పుడైతే సియోనను కొండకును గల దేవుణ్ణి పట్టణమునకును అనగా పరలోకపు యరుషులేమునకును చాలు అక్కడేమైనా ఆడిపోయిందంటే దేవుని పట్టణమునకు లేదా పరలోకపు యరుషులేము అంటే పరలోకపు పట్టణము అన్నాడు అంటే మన పట్టణం పరలోక సంబంధమైన పట్టణం మన పట్టణం ఏది మన పెరిమంటరు కాదు శరీరాన్ని ధరించుకుని మాత్రం ఇక్కడ ఉన్నావు అంతే కానీ మన పట్టణం ఏది పరలోక సంబంధమైన పట్టణం బాగా వినాలి తర్వాత ఏడో మాట చివరి మాట ఏడో మాట పిలిపి పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం గడిచిన వారం కూడా ఈ మాట నేను జ్ఞాపకం చేశాను పిలిపి పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు మన పౌరస్థితి అంటే మన పేరు మన పౌరత్వ స్థితి అంటే ఏంటి మన పేరు పౌరుషత్వం అంటారు దాన్ని అమెరికా వెళ్ళమనుకోండి అమెరికాలో పేరు సంపాదించుకోవాలి అక్కడ మన పౌరస్థితి సిటిజన్ అక్కడ మన పేరు సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి ఎక్కడి నుంచి వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలి అమెరికాకు సంబంధించిన కార్డు ఉండాలి అప్పుడు మనకు ఆ పౌరసత్వం మనకి వస్తుంది ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఏ పౌరసత్వం అంది మంది ఏ దేశం మాట్లాడండి భారతదేశం భారతదేశంలో మనము సిటిజన్ హక్కు అంటే ఇక్కడ మనం పౌరస్థితి కలిగి ఉన్నాం ఈ దేశం మనది ఈ దేశంలో నేను పుట్టాను ఈ దేశంలో నాకు పేరుంది ఇది ఇక్కడది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పేరు పరలోక సంబంధమైనది పేరు ఎక్కడుందంట మన పౌరస్థితి పరలోకం ఉంది అంటే మన పేరు ఎక్కడుంది అంటే పరలోకంలో రాయబడి ఉంది ఆ విషయాలన్నీ మళ్ళా చెప్తాను మీకు ఆ గ్రంథాలు ఆ పేర్లన్నీ మళ్ళా చెప్తాను మన పౌరస్థితి అంటే మన పేరు ఎక్కడుంది పరలోకంలో ఉంది ఎన్ని వచ్చాయి ఎన్ని వచ్చాయి ఈ ఏడు మాటలు వచ్చాయి మొత్తం కదా ఏడు మాటల్లో మొదటి మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి మొట్టమొదటి మాట ఏంటి పరలోక సంబంధమైన పిలుపు అంటే మనకు పిలుపు వచ్చింది ఆ పిలుపు ద్వారా మనం ఏం చేయబడ్డాము అనంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగరి అంగీకరించి రక్షణను సంపాదించుకున్నాం ఈ రక్షణ లోక సంబంధమైంది కాదు కనుక ఈ రక్షణ ద్వారా దేవుడు ఏం చేశాడంటే పరలోక సంబంధమైనటువంటి వరాన్ని పరిశుద్ధాత్మ వరాన్ని మనకు ఉచితంగా ఇచ్చాడు ఇచ్చి అన్నాడు కదా పరలోక సంబంధమైనటువంటి సేవను ఇక్కడ చేయమన్నాడు అంటున్నారా ఏంటి సేవ ఎందుకు ఇప్పుడు మనమందరం మందిరానికి వచ్చాము ఎందుకు ఆరాధన చేస్తూ ఉన్నాం ఎందుకు దేవుణ్ణి ఘనపరుస్తున్నాం ఎందుకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎందుకు పాటలు పాడుతూ ఆయన స్తు ఉన్నాం ఇవన్నీ ఏ సంబంధమైనవి ఇండియా దేశానికి సంబంధించినవా ఎవరికి సంబంధించినవన్నీవి పరలోక సంబంధమైనవి భూ సంబంధమైనవి అయితే కాదు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయమని పాటలు పాడుతున్నాం సేవ చేస్తున్నాం పది మందికి దేవుని యొక్క మాటలు వినిపిస్తూ ఉన్నాం దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం మన బ్రతుకులు అవసరమైన వాటినిము తీసుకుంటున్నాం ఈ అవసరం లేమనుకున్న వాటిని విడిచిపెడుతున్నాం ఇది దేవునికి విరుద్ధమన్న దాన్ని పక్కకు పెట్టేస్తున్నాం ఇది దేవునికి అనుకూలమన్న దాన్ని తెచ్చుకుంటున్నాం ఇది దేవుని కొరకు మంచిది అంటే చేస్తున్నాం ఇది దేవుని కొరకు ఉపయోగం ఇది చేయకూడదంటే మానేస్తున్నాం దేని కొరకు ఈ ప్రయాసంతా చేస్తున్నాం అనంటే పరలోకము కొరకు కదా మనకు వచ్చిన పిలుపు పరలోక సంబంధమైనదే మనకిచ్చిన వరము పరలోక సంబంధమైనదే మనం చేస్తున్న సేవ పరలోక సంబంధమైనదే మరి మనల్ని శుద్ధి చేశాడు కదా దేవుడు ఏసు రక్తము చేత మనల్ని శుద్ధీకరించాడు ఏం చేశాడు శుద్ధీకరణ అంటే ఈ లోకములో ఉన్నటువంటి పాపపు స్థితి మన లోపల ఉన్న ఆ పాపపు స్థితిని ప్రభు రక్తము చేత కడిగి శుద్ధీకరించాడు ఇది కూడా ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైన శుద్ధి ఎట్లా జరిగిద్ది ఎలా జరిగిద్ది చెప్పండి శుద్ధి మాట్లాడరండి ఈ లోక సంబంధంగా శుద్ధి చేయాలంటే ఏంటి ఇంటి చుట్టూరు శుద్ధి చేసుకోవాలి చేసుకోవాలి కదా తలారా స్నానం చేయాలి అంతే ఏవేవో పుస్తకాలు తీసుకోవాలి ఏవేవో మాటలు చదవాలి అంతే నీకు విషయం చెప్తాను ఇప్పుడు మనం తలస్నానం చేయలేదనుకోండి పరలోకానికి దేవుడు పిలుస్తాడా తలస్నానం చేయలేదు పరలోకం వెళ్తామా మాట్లాడరేంటి తలస్నానం చేయలేదు ఇప్పుడు నువ్వు ఏసుక్రీస్తులో ఎదుటి నిలబడ్డావు పొద్దున్నే తలస్నానం చేసావా ఈరోజు అని అడుగుతాడా అడుగుతాడా ఒకవేళ చేయలేదు ప్రభు అంటే ఏసండ్రై అగ్నిగుండంలో అంటాడా అంటాడా మరి ఏమని అడుగుతాడు నువ్వు ఏసు రక్తము చేత కడగబడ్డావా లేదా నీ జీవితములో పరిశుద్ధత ఉందా అని అడుగుతాడు ఇంకేమని అడుగుతాడా అయితే లోకానుసారంగా లోకస్తులు చేసేది ఏంటి అంటే ప్రతిరోజు వాళ్ళు దేహాన్ని మాత్రమే శుద్ధి చేసుకుంటారు ఒకవేళ ఉపవాసం చేశారనుకోండి దేనికోసం చేసుకుంటారు ఈ దేహం కోసమే కదా పిండి వంటలో వండుకున్నారనుకోండి దేనికోసం వండుకుంటారు దేనికోసమే అంటే లోక సంబంధంగా ఏది చేసినా దేనికోసమే మరి ఇదేంటి అంటే పరలోక సంబంధమైనది ఇది ఏసు రక్తము పరలోక సంబంధమైనది పరిశుద్ధమైనటువంటి శుద్ధీకరణ జరుగుతుంది అక్కడ అంతేకాదు మనకు ఒక పట్టణాన్ని లేదంటే ఒక లోకాన్నే మనకి ఇచ్చేసాడు ఆ పరలోకం అనేదాన్ని అది ఎక్కడుందా అంటే లేదు పైనున్నది కనుక మన పట్టణం ఏదంటే ఆ పరలోకం అనేటువంటి పట్టణం మన దేశం అదే ఆ దేశంలోనే మన పట్టణం ఉంది మన శుద్ధీకరణ పరిశుద్ధమైన శుద్ధీకరణ ఎందుకబ్బా ఇవన్నీ అంటే హెబ్రిపత్రిక అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి హెబ్రిపత్రిక అధ్యాయం పద్నాలుగు వచ్చిన భాగం అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండునట్లు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అన్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు ఇప్పుడు ఇవన్నీ దేనికి అంటే పరిశుద్ధత కలిగి ప్రభువు ఉన్న లోకానికి వెళ్ళడానికి అర్థం చేసుకోవాలి ఇప్పుడు పరిశుద్ధత కలిగి ప్రభువున్న లోకానికి వెళ్ళడానికి దేవుడు వీటిని నిర్ణయించాడు పరలోకం ఉందని తెలిసింది పరలోకంలో ఉన్న సంగతులు మనకు అర్థమయ్యాయి అసలు మరి మనకి ఇది ఎలా వచ్చింది మనం చేసే పని ఏంటన్నది ఈరోజు తెలిసింది మనం ఎక్కడున్నాం మనం ఏం చేస్తున్నాం ఏ సేవ చేస్తున్నాం ఏ ప్రార్థన చేస్తున్నాం ఏ దేశంలో ఉన్నాం దేని కొరకు చేస్తున్నాం ఇవన్నీ మనకు అర్థమయ్యాయి అర్థమయ్యాయి లేదా ఇప్పుడు ఒకడు అడుగుతాను చూడండి దేవుడు ఎక్కడున్నాడు ఆయన మనకు తండ్రి కదా ఎక్కడున్నాడు ఆయన వెంటనారా పరలోకంలో ఉన్నాడు మన ప్రభు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు పరలోకంలోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు పరలోకంలోనే ఉన్నాడు మనకున్న పేరు పౌరుషత్వం ఎక్కడుంది మన పట్టణం లేదంటే మన మన ఇల్లు ఎక్కడుంది మనకి బహుమానం ఎక్కడ ఇస్తానన్నాడు మన జీవితం ఎక్కడిస్తానన్నాడు పరలోకంలో ఉన్నా అంటే మనకు కావలసినవన్నీ ఎక్కడున్నాయి మరి మనం ఎక్కడున్నాం మనకు కావలసినవన్నీ పరలోకంలో ఉన్నాయని మనకు అర్థమైంది కానీ మనం ఎక్కడున్నాం అంటే భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీద ఉండి మనము ఏం చేయకూడదు అనే మాట మరలా చదివిస్తున్నాను మూడు కొలసి మూడు ఒక్కటి చూడండి ఇప్పుడు అమ్మా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అన్నాడు ఏంటమ్మా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి ఇప్పుడు మరి క్రీస్తుతో పాటు మనం లేపబడ్డామా రక్షణ పడ్డాం కదా లేపడ్డామా లేదా మనము చనిపోయి మరలా తిరిగి బ్రతికేం కాబట్టి మనం వేటిని వెతకాలంటున్నాడు పైన వాటినే వెతకమంటున్నాడు మనం ప్రతిరోజు మరి వేటిని ఒక్క ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా కనీసం ఎప్పుడైనా పరలోకం వైపు చూస్తూ దేవా నీ లోకం అక్కడ ఉంది కదా ఆ లోకానికి నేను రావాలి కదా ఆ లోకంలోనికి నేను రావడానికి నా స్థితిలో ఇంకా నేను ఏం చేయాలి ప్రభువా పరలోకం వైపు చూస్తూ ఎప్పుడైనా ఆలోచించగలిగే ఆ అనుభవాలు సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయి కనీసం ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనకి బాగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి మనం ఏటి వైపు చూస్తాం చెప్పరేంటి అలా బిగిసిపోయారు దానికే కదా చూస్తాం మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి ఇంకా దేన్ని మనము ఒకవేళ చూడడం ఒకవేళ నాయనా నీ సమయం అయిపోయింది నీకు పర్లోక రాజ్యం ఇద్దామనుకుంటున్నాను వచ్చేసే అని అన్నారు అనుకోండి అప్పుడేమంటాం ఉండు ప్రభా ఇప్పుడే బ్యాంకులో చాలా దాచాను ఇప్పుడు అర్జెంటుగా నువ్వు రమ్మంటే నేను ఏమైపోవాలి అవన్నీ ఎవరికి ఇవ్వాలి నువ్వు ఎలాంటివి చెప్తున్నావు ఏం బాగోలేదు ప్రభా అని అంటాం అంటామానమా ఇప్పుడే రమ్మంటే చాలా కష్టం ప్రభా ఇంకా చాలా సమయం ఉంది ప్రభా దయచేసి మరి తర్వాత ఇంకొకళ్ళు ఎవరినన్నా చూసుకో ఈ పట్టుకైతే నన్ను వదిలేసాయి అంటవా ఆ పక్కన ఆవిడ ఉంది కదా అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చినాయి ముసలిదైపోయింది నాకు అంత పోగొచ్చి నలభై సంవత్సరాలే కదా పిల్లలు పెళ్ళిడికి వచ్చారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కదా నువ్వు ఇప్పుడే రమ్మంటే మరి నేను ఏమైపోతాను ఆవిడకి అన్నీ అయిపోయి ఎలాగని ఇప్పుడు చచ్చిపోతానో అని ఆలోచిస్తుంది కాబట్టి తొందరగా లేపే ప్రభా నన్నైతే ఈసారికి వదిలేయి దేవుడు పిలిచి పరలోకమిస్తాను అని అంటే మనం ఇచ్చేది ఎలా చూసారు మన సమాధానం మనం విసిగిపోయామనుకోండి బాగా విసిగిపోయామనుకోండి బలహీనపడిపోయామనుకోండి ఇంట్లో వాళ్ళు ఏడిపించి ఈదుల వాళ్ళు ఏడిపించి తినేస్తున్నారనుకోండి మనం ఏమంటాం చస్తే బాగుంటుంది అప్పుడు నిజంగా చావు మీదకి వచ్చింది అనుకోండి అప్పుడేమంటాం ప్రభా నన్ను కనుకరించి ప్రభా దయచేసి నన్ను గురించి ప్రవ్వా దేవుడు ఏమన్నా ఆమెను అన్నాడు అని కూడా మన పని అయిపోయింది అర్థమవుతుందా దేవుడు ఏమన్నాడు పైనన్న వాటిని వెదకండి మనం వీటిని అంటే భూమి మీద ఉన్న వాటిని వెతుకుతున్నాం ఒక చిన్న పాంప్లెట్ దొరికింది నాకు అక్కడ ప్రార్థన చేసేటువంటి వాటిలో ఒక్కొక్క రెండు మాటలు చెప్తాను అంతే మిగతా మాటల తర్వాత చెప్తాను ఆ శావకుడు రాసిన మాటను చూస్తే గుండె గుబేలు పోవాలి మనకి ఏమంటే నజరేయుడైన ఏసు క్రీస్తు నామమున వాళ్ళ సంఘం పేరు రాయండి అక్కడ సంఘం పేరు చెప్పండి మా సంఘములో దీన శరీరములతో ఉన్నవారు మహిమ శరీరములుగా మారిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను మీకు అర్థమైందా ఏమర్థమైంది చెప్పండి మళ్ళా చదువునా అసలు గుండి గుబేలు అని పోవాలి మనకి నజరేయుడైన ఏసుక్రీస్తు నామమున మా సంఘములో దీన శరీరములతో ఉన్నవారు మహిమ శరీరములుగా మారిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను బతుమోతున్నాను కాదు ఆజ్ఞాపిస్తున్నాను ఎవరికి దేవునికి ఆమె అన్నడం మళ్ళీ అంటే ఏంటన్నమాట దీన శరీరం అంటే ఈయన లెక్కలో ఏమనుకోవాలి దీన శరీరం అనగానే ఈయన ఈయన చేసిన ఆ ప్రార్థనాంశం ప్రకారంగా నాకు అర్థమైంది ఏంటంటే దేన శరీరము అనంటే అప్పుల బాధలు పెరిగిపోయి తింటానికి కూడలేక ఇబ్బందులు పడిపోతూ ఏడుస్తూ బట్టలు లేక ఇల్లు లేక వాకిల్ లేక ఏమీ లేక ఏడుస్తూ ఉంటే దేన శరీరం ఇప్పుడు మహిమ శరీరంగా మారిపోవాలంటే ఏమీ లేక ఏడుస్తున్నా కూడా వెంటనే ఒక పెద్ద మేడ కట్టేయాలి పెద్ద పట్టుచీర కట్టేయాలి పెద్ద కారు కొనేయాలి అందులో దర్జాగా తిరిగేయాలి దేన శరీరము ఇప్పుడు ఎలా మారిపోవాలి ఈయన లెక్కది ఆయన లెక్కది వాక్యానుసారంగా లెక్క ఏంటి చెప్తానండి వాక్యానుసారంగా లెక్క ఏంటి అంటే దేన శరీరము అంటే ఈ దేహము మహిమ శరీరం అంటే ఈ భూమి మీద చచ్చిపోవటం అర్థమైందా లేదా దేన శరీరం అంటే ఈ శరీరం మహిమ శరీరం ఎప్పుడు వస్తుంది మనకి చెప్పరండి మనం చచ్చేకొస్తుంది ఈయన ఏమంటాడు ఇప్పుడు మా సంఘములో దేన శరీరంగా ఉన్నవాళ్ళు చచ్చిపోయి ఏమైపోవాలంటే ఇప్పుడు మహిమ శరీరంగా మారిపోవాలంటారు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఒకటే చెప్పాను ఇంక చెప్పను మీకు ఇంకా చాలా ఉన్నాయి శుక్రవారం చెప్తాను వీలైతే అంటే ఎంత దారుణమైన పరిస్థితులు అంటే దేన శరీరం అంటే ఏదో తెలియలేదు మహిమ శరీరం అన్నా కూడా ఏదో తెలియలేదు ఇక్కడ ఏమీ లేకపోతే దేన శరీరం అన్నీ ఉంటే మహిమ శరీరం పరలోకంలో ఉన్న దేవుడు పరలోకంలో ఉన్న ప్రభువు పరలోకంలోనే మన పేరుంది పరలోకంలోనే మన పట్టణం ఉంది పరలోకమే మన దేశం అది అంటే మనకు కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి పరలోకంలో ఉన్నాయి మనం ఏటిని ఎదగాలి మరి మనం పొద్దున్న లేచి వేటిని ఎదుగుతున్నాం చెప్పండి దేవా నీకు స్తోత్రములు నీ చిత్తమైతే ఈరోజే నాకు పరలోకము వచ్చునుగా అంటవా అంటమా అలాగంటమా ఊరుకోండే ఇప్పుడే మనం ఉన్నాయి మనవరాలను ఎత్తుకుని ఆడుకుంటున్నాను ఇప్పుడే పరలోకమేంటి ప్రభావా కొన్ని రోజులు ఆగు ప్రభా కొత్తగా పెళ్లి చేశాను కూతురికి ప్రభా ఇప్పుడేంటి ప్రభా మన ఆశలన్నీ మీకు విచిత్రం చెప్తాను చూడండి మనం బతుకున్నప్పుడు మన ఆశలన్నీ వేరుగా ఉంటాయి కానీ మంచం మీద పడితే ఆశలన్నీ వేరుగా ఉంటాయి బ్రతుకుండి గడగడగల నడుస్తుంటే మన ఆశలన్నీ వేరుగా ఉంటాయి మంచం మీద రోగంతో చావుతో పోరాడుతూ ఉంటే మన ఆశలన్నీ వేరుగా ఉంటాయి బతుకున్నప్పుడు గడగడగడగా తిరుగుతున్నప్పుడు మన మాటలు వేరుగా ఉంటాయి మంచం మీద చావు బతుకుల్లో ఉన్నప్పుడు మన మాటలు వేరుగా ఉంటాయి అర్థం చేసుకోవాలి దేవుడు తన కృప చేత తన ప్రేమ చేత ఉచితంగా మనకు వరాన్ని ఇచ్చాడు ఉచితంగా అర్థమవుతున్నాయమ్మా అర్థమవుతుందా లేదా ఉచితంగా ఇచ్చినటువంటి ఈ వరము ఎంత శ్రేష్టమైనదో అర్థం చేసుకోవాలి మనకు కావలసినవన్నీ అక్కడే ఉన్నాయంటున్నాడు కదా దేవుడు కాబట్టి మనం ఏదైనా ఆలోచించమంటే దేవుని కొరకు ఆలోచించాలి ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దేవుని కొరకు చేయాలి ఎప్పుడైనా స్వామి గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా మీరు తినడానికే తిన్నారా బతకడం కోసం తిన్నారా అని అడుగుతారు తినడానికే తిన్నారా బతకడం కోసం తిన్నారా దాని అర్థం అండి మీకు నేను అక్కడ భోజనం చేసేటప్పుడు పక్కన అడుగుతున్నాడు అప్పుడైపోయింది మీ భోజనం అవును నేను తినడానికే తిన్నానా బతకడానికి తిన్నానా అని ప్రశ్న వేసాను మరలా నేనే వేసాను మనము అది ఆలోచించాలి దేవుని తలంపులు దేవుని ఆలోచనలతో నేను పరలోక సంబంధముని పరలోకం కొరకు భూమి మీద పుట్టాను అందుకే పౌలు గారు ఏమన్నారు సమస్తమును నష్టపరుచుకుని పెంటగా అదేంటిది ఆస్తి ఐశ్వర్యాలని పెంటగా ఎంచడం ఏంటి కారణం ఏంటి ఆయన కలముందు ఏది కనబడుతుంది పరలోకమే కనబడుతుంది నా గురి అక్కడ నా పేరు అక్కడ నా ఉనికి అక్కడ నా దేశం అక్కడ నా పరలోక పట్టణం అక్కడ అంటే ఇక్కడ ఉన్నవన్నీ ఏంటన్నమాట పెండతో సమానమే కదా ఇది నాకు అవసరం లేదన్నాడు మరి అక్కడికి వెళ్ళడానికి ఏం కావాలి అంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని ఈ పెంటంతా ఇక్కడ పరిశుద్ధత అక్కడ అన్నీ ఉన్నాయి పరిశుద్ధత లేదు పర్లోకి వెళ్ళగలుగుతామా ఇందాక మీకు చెప్పాను కదా ఎందుకు రా తలస్నానం చేయలేదు అని అడుగుతాడా నన్ను ఎందుకు అంగీకరించలేదు అని అడుగుతాడా అర్థమైంది కదా ఇప్పుడు కనుక ఈ స్థితిని కోల్పోయామనుకోండి దేవుని ఆ దయను దేవుని కృపను అన్నీ పోగొట్టేసుకుంటాం అందుకే ఈ ప్రయాస మన సేవ పని కట్టుకుని అందరం కలిసి ఆటోలు పెట్టుకుని ఎక్కడికి వెళుతున్నాం మనం ఆటోలు కట్టుకుంటున్నామా ఏదో ఇప్పుడు మెతుకులు వండుకుంటున్నాం పరిగెత్తుకుంటే పోతున్నాం దేని కొరకు ఏ సేవది పరలోక సంబంధమైన సేవ ఈ భూమి మీద సేవ కాదు అయ్యా ప్రభువు రాకడ సమీపంగా ఉందయ్యా మీ పాపాన్ని విడిచిపెట్టండి బాబు మారు మనసు పొందండి బాబు ఆయన రాక దగ్గరగా ఉంది బాబు ఏ సేవ ఇది పరలోక సంబంధమైన సేవ యేసు రక్తము ప్రతి పాపిని విడుదల చేస్తుంది పరలోక సంబంధమైన పరిశుద్ధత అయ్యా రండి బాబు పరలోక సంబంధమైన పిలుపు రక్షణ భాగ్యము దొరికిందా పరలోక సంబంధమైన వరము అసలు ఎంత అద్భుతం అండి మనకి దేవుడిచ్చిన కృప ఇవేమీ లేకపోతే మనము ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళము కదా ఒకసారి హెబ్రిపత్రిక చూడండి హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయం పద వచ్చిన భాగం హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయం పద వచ్చిన భాగం అబ్రహం గారి గురించిన మాట ఎలాగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచొచ్చు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎవరు చూసారంటే ఎదురు ఎక్కడున్నాడు అప్పుడు ఎక్కడున్నాడు అబ్రహం భూమి మీద ఉన్నాడు భూమి మీద ఉండి దేని కొరకు చూస్తున్నాడంట పునాదులు గల పట్టణం అంటే పరలోకం కొరకు చూస్తున్నాడు ఎంత విచిత్రం చూడండి భూమి మీద ఉండి ప్రతిరోజు దేనికి చూస్తున్నాడంట కొరకు ఎంత గొప్ప భాగ్యం అండి ఏమండి చూడండి అది మళ్ళీ అదే పదకొండు అధ్యాయం ఇరవై నాలుగో జనం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క అనిపించుకుంటూ ఒప్పుకోలేదు ఎలానగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించాను ఎందుకంటే మన బహుమానం ఎక్కడుంది పరలోకములో ఈయన దృష్టి ఎక్కడ పెట్టాడంట ఈ బహుమానం కొరకు కాదు మోసే పరలోకమందు ఉన్నటువంటి బహుమానం మీద దృష్టి పెట్టాడు అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు దృష్టి పెట్టాడు పౌలు గారు ఆ గురి వద్దకు నేను పరిగెడుతున్నాను అన్నాడు ఇది నాకు అవసరం లేదన్నాడు అంటే మనకు ప్రతిరోజు జ్ఞాపకం అవలసింది ఏది ఎవరు ఇంటి పక్క వాళ్ళ వాళ్ళ అప్పులలా మరి ఎవరు గుర్తు రావాలంట చెప్పండి పరలోకమే పరలోకం ప్రతిరోజు గుర్తొస్తుందా అప్పుడప్పుడు మన వాళ్ళు పాడుతూ ఉంటారు ఇది పరలోకం పాట ఎప్పుడు ఎక్కడ పాడతారు అనుకుంటున్నారు చచ్చిపోయినప్పుడే పాడతారు మరి ఎప్పుడెప్పుడు పాడుకోవాలి మాట్లాడరు ఏంటంటే బిగిసిపోతారు అలాగా పరవాసిని జగమున ప్రభువ ని నీవేన ప్రభువా నా గురి నీవే ప్రభువా నేను నీ దరినే ఎప్పుడు పాడుకోవాలి ఈ పాట ఈ పాట ఎప్పుడు పాడుకోవాలి మన వాళ్ళు ఎప్పుడు పాడతాం ఎవరైనా మోసిపోతున్నప్పుడు పాడతాం మోసపోతున్నప్పుడే పాడతాం కానీ ఇప్పుడు పాడుకోవాలి ప్రతిరోజు పాడుకోవాలి ప్రతిరోజు పరలోకం జ్ఞాపకం రావాలి ఎందుకంటే ఇది నాది కాదు ప్రవ్వా ఈ దేశం నాది కాదు ఈ ఊరు నాది కాదు ఈ పట్టణం నాది కాదు ఇక్కడున్న పేరు నాది కాదు నాదంటూ ఉందంటే అది పరలోకమే అది గుర్తు రావాలి యేసుకృష్ణ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన ఏ మాట అయినా సరే మీరు గమనించండి ఎక్కడ ఇది నాది ఈ లోకం నాది ఇది నాది అనే మాట ఎక్కడ మనకి వినిపించదు అసలు ప్రభు మాటలు ఎక్కడ వినిపించదు మనకి చూడండి ఒకసారి యోహాను స్వార్త ఆరు అధ్యాయం యోహాను స్వార్త ఆరు అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన భాగం ముప్పై ఎనిమిదో వచ్చిన భాగం ఆరు ముప్పై ఎనిమిది చదువు నా ఇష్టము నెరవేర్చుకున్న నేను రాలేదు నన్ను పంపిన వాని అని చిత్తము నెరవేర్చుటకే లోకముండి దిగి వచ్చాను దిగి దిగొచ్చాను నా ఇష్టం చేయడానికి భూమి మీదకి నేను రాలేదు పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చానంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు అదే యోహాన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన కూడా చూడండి పిలా అడుగుతూ ఉంటాడు ఓ వా అని అడుగుతున్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు నా రాజ్యము లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము యుహ సంబంధమైనది కాదు అని అంటే ఈ నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు ఇప్పుడు మీరు ఆలోచించండి మనం సంఘంలోకి వచ్చాము దేవుని రాజ్యములో ప్రవేశించి లేదంటే పరలోక రాజ్యంలో ప్రవేశించి సంఘంలో ఉన్నాం సంఘము ద్వారా ఆయన రాజ్యంలో ఉన్నాం ఈ రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైనది అయితే మనం మందిరానికి రావాల్సిన అవసరం ఏమీ లేదు అందుకే ప్రభు అన్నాడు నా ఈ లోక సంబంధమైనది కాదు అని అదే యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం అదే యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం కూడా చూద్దాం ఇరవై మూడో వచ్చిన బాగా వింటున్నారా లేదా మీరు క్రిందివారు ప్రభు అంటున్నాడు మీరు క్రింది వారు మరి నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన నేను పైనుండి వాడను మీరు ఈలోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను మీరు క్రింది వారు మీరు ఎక్కడోళ్ళు మీరు క్రింది వారు నేనైతే క్రింది వాడను కాను అని స్పష్టంగా చెబుతున్నాడు ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా ఈ మాటలే చాలా విషయాలు చెబుతూ వారి కోసం ప్రార్థన చేస్తూ శిష్యుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ దేవా వీరిని మీకు అప్పచెప్తున్నాను వీరు నీ వారు వీరు నా వారు అని చెప్పాడు యోహాను స్వార్థ పదిహేడు అధ్యాయం యోహాను స్వార్థ పదహ పదిహేడు అధ్యాయం పద్నాలుగు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను ఈ లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించను నేను ఈ లోక సంబంధిని కాదు వారును ఈ లోక సంబంధులు ఎవరు వారు అంటే ఎవరైతే ఆయన రాజ్యంలో ఉన్నారో వారందరూ ఈ లోక సంబంధులు కారు కనుక లోకము నన్ను ద్వేషిస్తుందంటే వారిని కూడా ఏం చేస్తుంది ద్వేషిస్తుంది అర్థం చేసుకోవాలి ఇప్పుడు తండ్రి పరలోకంలో ఉన్నాడు ప్రభువు పరలోకంలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఉన్నాడు మన పేరు అక్కడే ఉంది మన పట్టణం అక్కడే ఉంది మన దేశం అక్కడే ఉంది మన ఇల్లు అక్కడే ఉంది మన గురి అక్కడే ఉంది మన బహుమానం అక్కడే ఉంది అందుకే పైనున్న వాటి మీద దృష్టి పెట్టమన్నాడు మరి పైనున్న వాటిని దృష్టి పెట్టినప్పుడు మనం ఈ లోకం పెడుతున్న దృష్టి అందుకే దేవుడు ఏం చెప్పాడంటే యాకో పత్రిక ప్రభు మనకి ఏం నేర్పించాడు దేవుడు ఏం ఏం నేర్పించాడు మనం పైన వాటిని బట్టి దేవుడు మనకేం నేర్పించాడని చూస్తే ఆ మాటలు చెప్పి నేను ముగించేస్తాను చూడండి యాకోపత్రిక నాలుగో అధ్యాయం పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ వచ్చిన భాగం ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరనో అన్నాడు అంటే దాని అర్థం ఏంటి అక్కడంటే క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనము ఈ లోకాన్ని ప్రేమించకూడదు ఎందుకంటే మనది కాదు కనుక ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు మొదటి మాటది ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు ఎందుకు అంటే ఇది మనది కాదు మనం పన్నెండు వారము తర్వాత వ్యవహారం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన కూడా చూడండి రెండు పదిహేను అక్కడ రాయబడి ఉంది లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి అన్నాడు అక్కడ లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు ఇక్కడ అక్కడ లోకాన్ని స్నేహం చేయొద్దు అన్నాడు ప్రేమించకూడదు దాంతో స్నేహం చేయకూడదు ప్రేమిస్తే స్నేహం చేస్తాం కదా కాబట్టి దాన్ని ప్రేమించకూడదు ఎవరిని లోకాన్ని దాంతో స్నేహం కూడా చేయకూడదు అన్నాడు ఆ తర్వాత అదే ఏకోపత్రిక ఒకటి ఇరవై ఏడు ఏకోపత్రిక ఒకటి అధ్యం ఇరవై ఏడు అక్కడ రాయబడిన భక్తిని గురించి చెబుతూ ఆ భక్తిని గురించి నేర్పిస్తూ అక్కడ మాట్లాడిన దిక్కు లేని పిల్లలు విధవరాని వారి ఇబ్బందులు పరామర్శించడం ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకూడదు అంటే ఒక క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పరలోకం కొరకు మనం చూస్తున్నటువంటి వారముగా ఈ లోకాన్ని ప్రేమించకూడదు ఈ లోకాన్ని స్నేహం చేయకూడదు అంతేకాదు ఈ లోకము ఉన్నటువంటి మాలిన్యం మనకు అంటకూడదు ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు అది మనకు నేర్పించే మాట ఆ తర్వాత రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము రెండో వచ్చిన భాగం రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము రెండు వచ్చిన భాగం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాదను అనుసరింపకూడదు ఈ లోకమును ప్రేమించకూడదు ఈ లోకమును స్నేహించకూడదు తర్వాత ఈ మాలిని అంటించుకోకూడదు లోక మర్యాదను అనుసరించకూడదు ఎందుకు ఎందుకని మనము ఈ లోక సంబంధులము కాము కానీ మనం ప్రతిరోజు చేసే పనులు ఇవే మళ్ళీ కావాలనుకుని కోరుకునేది ఏది అంటే పరలోకం చేసే పనులన్నీ ఈ లోక సంబంధమైనవి చేసినప్పుడు లోకం మనకు ఎలా దొరుకుతుంది చెప్పండి ఎలా దొరుకుతుంది ట్రైన్ ఎక్కి టిక్కెట్ తీసుకుందాం అనుకున్నావు టిక్కెట్ తీసుకున్నావు ట్రైన్ ఎక్కుదామని టిక్కెట్ తీసుకున్నావు ట్రైన్ ఎక్కలేదు టిక్కెట్ అయితే తీసుకున్నావు ట్రైన్ అయితే ఎక్కలేదు ఇప్పుడు నువ్వు తీసుకున్న టిక్కెట్కి ఉపయోగం ఏంటి బాప్తిష్టం అయితే పొందావు కానీ ఉండాల్సిన ప్లేస్లో లేవు ఏ ఉపయోగం ఈ లోకపు పరిస్థితులు ఈ లోకపు పోకడ చాలా ప్రమాదకరమైంది ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకు అని అంటే మన కళ్ళ ముందు వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఎప్పుడైనా చనిపోయినటువంటి వారిని చూసినప్పుడు ఇప్పుడు దాకా మనతో ఉన్నాడు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీరు ఎప్పుడన్నా ఆలోచించారా కానీ ఆ విధంగా ఆలోచించారు ఎప్పుడన్నా ఇప్పుడు దాకా మనతో పాటు తిరిగాడు కదా ఈ ఎట్టిపోయింది ఎక్కడికి వెళ్ళింది రేపు నేను కూడా ఇలాగే వెళ్ళిపోతానని అనుభవం వస్తుందా నేను ఇలాగే వెళ్తానని అనుభవం రావట్లేదు కదా అది అర్థం చేసుకోండి కాస్త సీరియస్గా ఆలోచించండి మంది ఈ లోకం కాదు అని దేవుడు స్పష్టంగా నేర్పించినప్పుడు మంది పరలోకము అని చెప్పినప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ అదే అని అన్నప్పుడు దాని మీదే మన దృష్టి పెట్టాలి అప్పుడు మనం బాగా ఉండడానికి ఇష్టపడతాం బాగా బ్రతకడానికి ఇష్టపడతాం దేవుని మాట వింటున్నప్పుడు ఆ అనుభూతి ఆ అనుభవం మనకి కలగాలి నేను పరలోక సంబంధిని కదా ఈ లోకస్తుల వల్లే ఆలోచిస్తున్నాను ఈ లోకస్తుల వల్లే మాట్లాడుతున్నాను ఈ లోకస్తుల వలేనే జీవిస్తూ ఉన్నాను మరి నేను పరలోక సంబంధిని ఎలా అవుతాను యేసుక్రీస్తు వారు వెళుతూ వెళుతూ మాట్లాడుతూ ఉంటే బోధకుడా నువ్వెక్కడుంటావు నువ్వెక్కడుంటావు ప్రభు అన్నాడు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ నేను తలవాల్చుకోవడానికి నాకు స్థలం లేదు ఎందుకని అన్నాడు అని అంటే ఆయన ఈ లోక సంబంధి కాడు కనుక కనుక మనం ఈ లోకంలో ఎన్ని ఏర్పాటు చేసుకున్నా అందులో మనం ఉండము ఏదో ఒకరోజు ఈ గుడిని విడిచి వెళ్ళిపోతాం ఒకటే మనకి నిదర్శనం పరలోక సంబంధమైన పిలుపు అందుకున్నాం పరిశుద్ధతను సంపాదించుకున్నాం వరాన్ని సంపాదించుకున్నాం పరలోక సంబంధమైన సేవ మనము చేస్తున్నాం ఇవన్నీ కూడా సంబంధం ఇవి కాదు గనక మీరు ఈ భూ సంబంధమైన వీటి మీద మనస్సు పెట్టుకోవద్దు అంట ఇదొక్కటి కాస్త దృష్టిలో పెట్టుకోండి పరలోకం ఉందని తెలిసింది ప్రభు అక్కడికి వచ్చాడని తెలిసింది అది ఒక ఉన్నతమైనటువంటి గొప్ప దేశమని గొప్ప లోకమని అర్థమైంది ఆ లోకానికి ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడో మనకు అర్థమైంది ఆ లోకంలో ఏముందో మనకి తెలిసింది ఈ లోకంలో ఉండగా మనకి ఏమి ఇచ్చాడో కూడా తెలిసింది మన దృష్టి ఎక్కడ పెట్టాలన్న సంగతి కూడా తెలిసింది ఇన్ని తెలిసిన మనము ఆయన ఎందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మనం ప్రయాసపడగలిగితే తప్పకుండా ఆ లోకానికి చేరుకుంటాం చేరుకుంటాం ఒకరోజు కలుసుకుంటాం ఆనందిస్తాం సంతోషించేటువంటి మంచి అనుభవాలు ఆ లోకంలో మనం పొందుకుంటాం కనుక వాక్యాన్ని వింటున్న మనము దేవుని చిత్త ప్రకారముగా నడుచుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప వలన మరలా ఈ శ్రేష్టమైన మంచి సమయానికి మీరు నడిపించారు మీ కృప చేత ఆదరించి పరలోకము ఉంది ఆ పరలోకపు పిలుపును మీరు మాకిచ్చారు సేవనందుకుని పరిశుద్ధతను పొందుకుని వరాలను అందుకుని ఈ లోక సంబంధమైన మాలినిము అంటించుకొనకుండా శాశ్వత కాలం ఉండే ఆ రాజ్యము కొరకు ఎదురు చూస్తూ పైనున్న వాటిని మనసు పెట్టమని హత్తుకుని ఉండమని నేను పైనుండు వాడను అని మా ప్రభు చెప్పిన రీతిగా మేము పరలోక సంబంధమైన వాసులము గనుక వారసులము గనుక మా గురి మా లక్ష్యం పరలోకమన్న సంగతిని తెలుసుకుని నిరంతరము బ్రతుకున్నట్లుగా దయచూపించండి ప్రతి వారి హృదయములను మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి దైవ సంబంధమైన చక్కటి తలంపులతో నింపండి ఏ విధమైన ఆటంకములు అభ్యంతరములు లేక ఎక్కడ తప్పిపోతున్నామో మా గురిని ఎక్కడ ప్రభావ పాడు చేసుకుంటున్నామో మేము తెలుసుకుని బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి దైవ సంబంధమైన తలంపులతో ఆలోచనలతో నిశ్చితానుసారంగా మా కుటుంబములను మా జీవితములను మా ఆత్మీయమైనటువంటి జీవితములను కాపాడుకోవడానికి సహాయం చేయమని దయచూపించమని కోరుతూ మరి మంచి సమయంలో నీ మాటలు ఉన్న ప్రతి వారి హృదయములను మీరు దీవించండి గ్రహించగల ఆ మనస్సును అర్థం చేసుకునే తత్వాన్ని ఇచ్చి మీ కొరకు చక్కగా బ్రతుకున్నట్లుగా దయ చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా ఆదరించండి సహాయము చేయండి ఈ నామంలో వాడుకోనండి ఈ సమయానికి తండ్రి మరి మా సహోదరి లూదియమ్మ అమ్మ తన భర్త సత్యనారాయణకు ప్రభా మరి ఆ గుండెకి సంబంధించిన స్టెంట్ వేయడానికి సిద్ధపడుతుండగా ప్రభా ఆ ప్రశ్న అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి చిత్తమైతే అతనికి మారి మనస్సునిచ్చి మీ వైపు చూడడానికి మీ ఆలోచన కలిగి ఉండడానికి అతను మనస్సును మార్చండి నిశ్చితమైతే సహోదరుని బట్టి ప్రభు మరొక అవకాశాన్ని ఇవ్వండి మార మనసు పొందుటకు మరొక అవకాశాన్ని దయచేయండి ఆపరేషన్లో తోడుండండి ప్రభా హాస్పిటల్ విషయాలన్నింటిలో కూడా కనికరించండి నిచితమైతే మళ్ళా క్షేమంగా గృహానికి నడిపించి మీ వైపు చూడడానికి దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి మా ముందరి మరి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు మేము చేయాలి సహాయం చేయండి వాటన్నిటి ద్వారా మిమ్మల్ని ఘనపరిచినట్లుగా సహాయము చేయమని కోరుతూ మహిమ ఘనతా ప్రభాలు మీరు పొందుకోమని క్రీస్తు వేస్తున్నాముని ప్రార్థనలకి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ కొందనాలు